వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నరకప్రాయంగా మారిన నగర రహదారులపై ప్రయాణం, గోతులమయంతో వాహన చోదకుల ఇబ్బందులు. కొండచెరియలు విరిగిపడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం, పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించిన మంత్రి ముత్తంశెట్టి. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా వైరస్, తాజాగా 169 పాజిటివ్ కేసులు, 4 మృతి. బాలలు పాటించాల్సిన కరోనా జాగ్రత్తలపై అవగాహన, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం, జలదిగ్బంధంలో భాగ్యనగరం, మరో 2 రోజులు వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే అందాల విశాఖ నగరం గోతులమయంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పలు అభివృద్ధి పనులు సాగుతుండటంతో నగర రహదారులపై ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపేశారు. గోతులైతే తీశారు కానీ వాటిని పోడ్చడం మర్చిపోయారు. దీనికి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు తోడు కావడంతో గోతులమయంగా నగర రహదారులు తయారయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. అస్తవ్యస్తంగా మారిన నగర రహదారులపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు, మంచినీటి పైప్లైన్ పనులు, ఇలా నగర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి రోడ్లను తవ్వేసిన అధికారులు పోడ్చడం మర్చిపోయారు. కొన్ని గోతుల్లో అయితే ఫ్లై యాష్ బూడిద నింపేశారు. దీంతో నగరమంతా రహదారులు గోతులమయంగా మారిపోయాయి. గత 4 రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోతుల్లో వర్షపు నీరు చేరి నగర ప్రజలకు రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. విశాఖలో అట్టహాసంగా చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బృహత్తర ప్రణాళికలతో ప్రారంభించిన ప్రాజెక్టు తీరు అధికారుల అలసత్వాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ బాధ్యత అప్పగించిన 30 నెలల్లో సగం పనులే జరిగాయి. మిగిలిన సగం పూర్తి చేయడానికి మార్చి 2021 వరకు గడువు ఇచ్చారు. 30 నెలల్లో 50% చేసినా వారు మిగిలిన పని 8 నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. ఈ అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులకు గాను తీసిన గోతులు ప్రస్తుతం రోడ్లపై ప్రయాణికులకు అడ్డంకిగా మారుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి ఎన్ఏడి కొత్త రోడ్ నుండి వేపగుంట జంక్షన్ వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ వాటి కోసం తీసిన గోతులు మాత్రం 7.5 కావస్తున్నా ఇప్పటివరకు పోడ్చలేదు. అధికారులు తూతూమంత్రంగా ఫ్లై యాష్ బూడిదతో గోతులను కప్పేశారు. నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ బూడిద కాస్త కొట్టుకుపోయి రహదారులు గోతులమయంగా మారాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకాన్ని తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ లైన్లు తవ్వేసి ప్రతి సందుల్లో కూడా గోతులు తవ్వడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కొన్ని కొన్ని సందుల్లోనైతే ఆ మట్టి తవ్వి బయట వదిలేయడం వల్ల స్కిడ్ అయిపోయి పడిపోవడం వల్ల చాలామంది కొన్ని మందికి అయితే ఇంటి ఎదురుకుండా పెద్ద గోతులు తవ్వేసి దాంట్లో ఏంటంటే ఏ మట్టి కూడా వేయకుండా ఉంచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక కంపల్సరీ ఈ అండర్ గ్రౌండ్ వర్క్లు మళ్ళీ మొదలుపెట్టి త్వర త్వరగా పూర్తి చేస్తారని మరీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా 31వ వార్డులో అయితే ప్రతి ఏరియాలో గొడవ తవ్వేశారు. తవ్వడం వల్ల దాన్ని కంప్లీట్ చేయట్లేదు. ఆ కాంట్రాక్ట్ లేదా చేస్తాం అన్నది చేయట్లేదు. మొన్న ఏమంటే యూజ్డ్ అండర్ గ్రౌండ్ లైన్కి కన్నం పెట్టేశారు. ఇలా తవ్వుతూ దానివల్ల అది స్మెల్ బ్యాడ్ స్మెల్. కొంతమందికి మనం కొలై పైపులకు అన్నం పెట్టేశారు. ఆ దాంట్లో కంటే యూజ్డ్ లైన్ వెళ్ళిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. 30-4-13 డోర్ నెంబర్లు అయితే యూజీడీ ప్రాబ్లం. ఈ వల్ల యూజీడీ ప్రాబ్లం. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సర్వీసులు యూజీడీ పోయిన నెలకు 15 సార్లు ప్రతిసారి మేము కంప్లైంట్ యూజీడీ డిపార్ట్మెంట్ ఆ మహేష్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము. ఆ 10 చేయిస్తున్నాము. మళ్ళీ మరోసారి అదే ప్రాబ్లం వస్తుంది.
కనుక తక్షణమే వచ్చి ఎలక్ట్రికల్ లైన్ వేసినవన్నీ గోతులన్నీ ముయ్యాలని కోరుకుంటున్నాం. నగరంలో కురిసిన భారీ వర్షాలు సృష్టించిన విలయానికి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందింది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం ములగాడ మండలం గజపతినగరం గ్రామంలో కొండచెరియలు విరిగిపడి మరణించిన మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మి అనే నిండు గర్భిణితో పాటు జ్ఞానేశ్వర్ అనే 3 ఏళ్ల బాలుడు మృతి చెందారు. మరో 2 క్షతగాత్రులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. కేసులు మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జిల్లాలో 169 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,500కు మృతుల సంఖ్య 450కు పెరిగింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో కేసులు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా జిల్లాలో 169 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,500కు మృతుల సంఖ్య 450కు పెరిగింది. కాగా 50,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,151 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా వ్యాపగుంటలో 6, ఆరిలోవలో 4, 98వ వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. బాలలు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి అవంతి శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రపంచ చేతి శుభ్రత దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వేదిక రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో బాలలు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. కరోనా నివారణకు పిల్లలందరూ మాస్కు ధరించడం తప్పనిసరన్నారు. బాలల హక్కుల వేదిక కన్వీనర్ హరి వెంకటరమణ మాట్లాడుతూ ఈ పోస్టర్ను విశాఖలో ఉన్న అన్ని మురికివాడలలో ప్రచారం చేస్తామని పిల్లలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కుల వేదిక అలాగే కన్వీనర్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం విశాఖపట్నం ఈరోజు ఈ బాలల హక్కులు అలాగే కరోనా నుంచి పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది స్లమ్స్లో ప్రచారం చేయడం కోసం ఒక పోస్టర్ రూపొందించాము. ఆ పోస్టర్ని మినిస్టర్ అవంతి శ్రీనివాసరావు గారితో ఆవిష్కరింపజేశాము. సారు ఈ పోస్టర్ని ఆవిష్కరించారు. వీటిని విశాఖపట్నంలోని అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఆ స్లమ్స్ అన్నింటిలోని ఈ స్టిక్కర్ రూపంలో ఉన్న పోస్టర్ ఇది స్లమ్స్లో మేము ప్రచారం చేస్తాము. 4 రోజుల పాటు నవ్యాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో ముంచెత్తిన తీవ్ర వాయుగుండం కాకినాడ వద్ద తీరం దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. తీవ్ర వాయుగుండం కొంత బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ తెలంగాణలో దీని ప్రభావం అధికంగా పడింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చెరువులు, వాగులు, కాలువలు, గడ్డలు పొంగిపొర్లతూ భాగ్యనగరాన్ని జలమయం చేశాయి. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం 43వ వార్డు వెంకటేశ్వర కాలనీ పాఠశాలలో జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ పిల్లలతో మొక్కలు నాటించారు. వారికి జగనన్న విద్యా కిట్లను పంపిణీ చేశారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెలలో పాఠశాలలు తెరుచుకోనున్నాయని, ముందుగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని జగనన్న విద్యా కానుక పేరుతో పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం మెనూను మార్చిందని, విద్యార్థులు చక్కగా ప్రభుత్వ సదుపాయాలు అందిపుచ్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మనము జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ వెంకటేశ్వర కాలనీ 43 వార్డులో జగనన్న విద్యా కానుకతో పాటు మన ఏపీజే అబ్దుల్ కలాం గారి మన మాజీ రాష్ట్రపతి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడికి మన జగనన్న విద్యా దీవెన ఏదైతే ఉందో పిల్లలందరికీ నెక్స్ట్ మంత్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ స్కూల్ స్టార్ట్ అవుతాయి. యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం. కానీ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్, ఒకప్పుడు లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా, టాయిలెట్స్ సెపరేట్గా బాయ్స్కి గర్ల్స్కి, తర్వాత హోల్సమ్ డెవలప్మెంట్, గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ అన్నీ పెట్టి మార్చడం జరిగింది. ఇక్కడ అందరూ చాలా, పేరెంట్స్ అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తర్వాత హోల్సమ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మెనూ కూడా ఇప్పుడు మనకి కొత్త మెనూ వస్తుంది. ఎగ్, వెజిటబుల్స్, రైస్ అన్నిటితో పాటు ఒక హోల్సమ్ న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయబోతుంది గవర్నమెంట్. సో ఈ అవకాశాన్ని వీళ్ళందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు అతని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసింది. లాక్డౌన్, అన్లాక్డౌన్ కాలానికి వెంటనే జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ, హయ్యర్ బస్సు డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో కార్మికులందరినీ చేర్పించాలని డిమాండ్ చేశారు. ముందుగా అద్దె బస్సుల్లో తిరిగేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళ జీతాలు అందట్లేదని, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి పెన్షన్ అందట్లేదని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఆ విషయాలన్నీ కూడా అధికారులతో చర్చించి మరి సంబంధిత మంత్రి దృష్టికి, అవసరమైన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు న్యాయం చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కానీ, అలాగే హైర్ బస్ ఉద్యోగస్తులకు కానీ కరోనా ఏదైతే మార్చి 23వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో ఆ పేరు చెప్పి వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించడం అనేది జరిగింది. గత 7 నెలల నుంచి కూడా వీళ్ళకి ఒక్క అనా పైసా కూడా జీతం అనేది, ఆదాయం అనేది లేదు. వీళ్ళందరూ భార్యా బిడ్డలతో రోడ్డు మీద పడి అన్నమో రామచంద్ర అని చెప్పేసి అరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున కరోనా తగ్గుముఖం పట్టింది. రవాణా వ్యవస్థ అంతా కూడా సాధారణంగా వస్తూ ఉంది. అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ హైర్ బస్ కార్మికులకు ఇంతవరకు విధుల్లోకి అని తీసుకోలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని విధుల్లోకి తీసుకోలేదు. మా తాలూకా సమస్యను పరిష్కారం చేయాలి. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీడికి 7 నెలల జీతం వెంటనే చెల్లించాలి. వీళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ఆర్టీసీ రిక్రూట్మెంట్లో వీళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వెంటనే మంత్రివర్యులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళి మా సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఆమ్ర నిరాహార దీక్షలు చేస్తాం. మా ప్రాణాలు పోయేదాకా కూడా మేము ఎంతగా పోరాటంగా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోవిడ్ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్లో 36 మందిపై ప్రయోగించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు అయితే 4వ దశలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్, ఆంధ్ర మెడికల్ కాలేజీలో వ్యాక్సిన్ ట్రయల్స్ వరకు వస్తే థర్డ్ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్ అని మీకు తెలుసు. దీన్ని కోవిషీల్డ్ అంటాము. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్
మనకు భారతదేశంలో ఐసీఎంఆర్ అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ సంయుక్త సౌజన్యంతో మనం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్నాము. ఇప్పటికే 100 మందికి మనకు చేయమని మనకు నిర్ధారించిన టార్గెట్ అయితే అందులో మనకు 36 మందికి ఆల్రెడీ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ 6 నెలల పాటు మనం అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళని ఎలా ఉన్నారో, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్యం మనం అంతా చూసి 6 నెలల పాటు ఆ నివేదికని మనం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారికి సమర్పిస్తాం. వాళ్ళ దేశంలో మిగతా చోట్ల కూడా 16 చోట్ల కూడా ఉన్న ఈ డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళు క్రోడీకరించి మనకి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్తారు. ఎప్పుడైతే 3rd ఫేజ్ ఇది పూర్తయ్యిందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది బాగా పనిచేస్తుంది అని అంటే అది మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని, 200 కేసులు సుమారు మాత్రమే నమోదవుతున్నాయని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. మాస్కులు వాడడం వలన కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల శాతం కూడా తగ్గిందన్నారు. మాస్కులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడాలన్నారు. వర్షాలు పడిన తర్వాత సహజంగా ఈ వైరల్ ఫీవర్లు అన్నీ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది మనకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి వర్షాకాలంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకనంటే కోవిడ్ నియంత్రణ కోసం మనం అందరం మాస్కులు వేసుకుంటున్నాం. ఎప్పుడైతే మాస్కులు వేసుకున్నామో దీనివలన కోవిడ్ నుంచి రక్షణే కాకుండాను మిగతా వైరల్ ఫీవర్స్ నుంచి కూడా రక్షణ ఉంటుందనేది మా అభిప్రాయం. కాబట్టి ఈసారి మనం ఇంతకు ముందు అన్ని వైరల్ కేసెస్ ఎక్కువ చూడకపోయినా వైరల్ ఫీవర్స్ ఆశ్చర్యం లేదు. ఇక రెండవది ఏంటంటే, మా అంచనాల ప్రకారం మన దేశంలో ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో టీబీ కేసులు కూడా బాగా తగ్గుతాయని మాకు అభిప్రాయం. ఎందుకు కానీ కొంతమంది సైంటిఫిక్గాను వాళ్ళు చేసిన స్టడీస్ ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే టీబీ కేసులు సరిగ్గా వాళ్ళు వైద్యం పొందక వాళ్ళు ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేస్తారు కాబట్టి పెరుగుతాయేమో అనే ఆందోళన కూడా ఉంది. అదొక వర్గం చెప్తుంది. అయితే మాకేమనిపిస్తుందంటే, ఇంతకు ముందులాగా ఓపెన్ ఎయిర్లో తగ్గటము అది తగ్గిపోయింది. ఎందుకంటే మనం అందరం మాస్కులు ధరిస్తున్నాం. మీకు తెలుసు, ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎదురెదురుగా ఉండి ఇద్దరు మాస్క్ ధరించకపోతే ఎవరైనా ఒకళ్ళు దగ్గారంటే ఆ డ్రాప్లెట్స్ రెండో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు పీల్చే అవకాశం 90%. అదే ఇద్దరూ మాస్కులు వేసుకుంటే అది 1.5% తగ్గిపోద్ది. అంత తేడా ఉంటుంది. అలాగే అందులో ఒకళ్ళు మాస్క్ వేసుకున్న వ్యక్తి దగ్గాడనంటే రెండో వ్యక్తి రావడానికి ఛాన్సెస్ 30% ఉంటాయి. ఇద్దరు మాస్కులు వేసుకుంటే అది 1.5%కి తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, మాస్క్ ధరించడం ఎంత ఉత్తమమో చెప్తున్నాయి. కోవిడ్ కారణంగా ఈ మాస్క్ మనం ధరించే అలవాటు చేసుకోవటం వలన కేవలం కోవిడ్ నుంచి మాత్రమే కాకుండా మిగతా వైరల్ డిసీజెస్, వైరల్ ఫీవర్స్ నుంచి కూడా రక్షణ పొందొచ్చు, అలాగే టీబీ నుంచి కూడా రక్షణ పొందొచ్చు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు మీరు గమనించారు, జూలై ఆగస్టు నెలలు బాగా తీవ్రంగా ఉన్నాయి, వేల సంఖ్యలో మనకి కేసులు వచ్చాయి. సెప్టెంబర్ అలాగే అక్టోబర్లో కూడా 100 నుంచి 200 కేసులు మధ్యలో వస్తున్నాయి. తగ్గుముఖం పట్టిందని మేము అనుకుంటున్నాం. అయినా కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండండి, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక దూరం పాటించటం, అలాగే మాస్క్ ధరించటం, వ్యక్తిగత శుభ్రతను పాటించటం, ఈ మూడు కూడా మనం తగ్గిపోయినాయి కదా అనే ఉద్దేశంతో దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఈ తెల్లవారుజామున ఓ లారీ అదుపు తప్పి అటుగా వెళ్తున్న ఆటోపై బోల్తా పడింది. ఘటనకు సంబంధించి కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురం నుండి ఐరన్ లోడ్తో వస్తున్న లారీ ఎన్ఏడి మీదుగా పోర్టుకు వెళ్తున్న క్రమంలో బ్రిడ్జ్ కిందకి వచ్చేసరికి ఒక్కసారిగా సమీప విభాగానికి పైకి దూసుకుపోయి అటుగా వెళ్తున్న ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా ఆటోలో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతివల అందాలకు మరింత వన్నె తెచ్చే మనోహరమైన జోల్ లైఫ్ స్టైల్ ఆభరణాలు విశాఖ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆవిష్కరించబడ్డాయి. మిలీనియల్స్, ఆధునిక మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సమకాలీన తేలికపాటి ఆభరణాలను వినియోగదారుల సమక్షంలో మార్కెట్లోకి విడుదల చేశారు. 5999 నుండి ప్రారంభమయ్యే బోల్డ్ లైఫ్ స్టైల్ ఆభరణాల శ్రేణిలో చెవిరింగులు, కేంద్రాభరణాలు, గాజులు, రాకెట్, ముక్కు పొడకలు, చెవిదిద్దులు, ట్రైసెట్ మొదలైనవి లభిస్తున్నాయి. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మలబార్ గోల్డ్ యాజమాన్యం కోరింది.
We're all here in Malabar, Vishakhapatnam. They've launched their Zol collection, which is suitable for teenagers and office-going women. It is very suitable because it's minimalistic and which you can wear for everyday use. You should all definitely come and check out the collection. Malabar Gold, I'm Vishakhapatnam branch. We have a Zol collection. Sub-brand introduced to us. ఏంటి 5,990 రూపీస్ నుంచి ఎవ్రీ టీనేజర్స్కి అలాగే కార్పొరేట్ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కూడా ఇట్స్ వెరీ సూటబుల్ ద జ్యువెలరీ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇది 18 క్యారెట్స్ గోల్డ్తో వస్తుంది సో అది అడార్నబుల్ కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట సో ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో ఇది టోటల్ ఇప్పటి నుంచి ఇప్పుడు అన్ని ఐటమ్స్ కూడా ఇంతవరకు మనం 22 క్యారెట్స్లో చూసింది ఉంది 18 క్యారెట్స్లో ఏంటంటే ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ టీనేజర్స్ సో హ్యావ్ ఎ లుక్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ఉంటుంది ఈ బ్రాండ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ యొక్క సింపుల్ తక్కువ వెయిట్లో లైక్ 3 to 4 grams నుంచి కూడా చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ స్టడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది సో కస్టమర్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం మాధవధార కనకదుర్గా కళ్యాణ మండపంలో జరిగింది జనసేన సేనాని బి రఘు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్రాజు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం మన దేశానికి అందించిన సేవలు మరువరానివన్నారు అన్ని దానాలలో మహాదానం రక్తదానమని ఈ ప్రాణదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి సత్య శివశంకర్ తదితరులు పాల్గొన్నారు మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయనకి అందరూ కూడా మిసైల్ మ్యాన్ అనేది పేరు అంటే భారతదేశ రక్షణ రంగంలో అత్యాధునిక మిసైల్స్ని రూపొందించి డిఆర్డీఓ అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన ఉన్న సంస్థ మన భారతదేశంలో అటువంటి దానికి చీఫ్గా వ్యవహరిస్తూ దాని తర్వాత మన భారతదేశానికి రాష్ట్రపతి అయి ఎన్నో సేవలు అందించిన మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా మంచి మనసున్న బొడ్డేపల్లి రఘు గారు జనసేన నాయకులు వారు విశాఖపట్నంలో ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చాలా పెద్ద ఎత్తున రక్తదానము సేకరించి అది పబ్లిక్కి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వారికి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు బొడ్డేపల్లి రఘు గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను 88వ జయంతి చేసుకుంటున్న మన మిసైల్ మ్యాన్ స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు అంటే ఈ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన మెడికల్ క్యాంప్లో జరగడం జరుగుతుంది చేయడం అట్లానే ఈరోజు మరి నీడ్ ఆఫ్ ది అవర్ ఏదంటే ఈ కోవిడ్ పరిణామాల్లో రక్తదానం అనేది చాలా తగ్గిపోయింది అంటే రక్తం ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు గణనీయంగా ఎందుకంటే క్రాస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందేమో కంటామినేషన్ ఉంటుందేమో అని చాలామంది రక్తం ఇవ్వడం ఆపేశారు అంటే రెగ్యులర్గా రక్తం ఇచ్చే ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి అన్ని యూనిట్స్ రావడం జరగట్లేదు కావున ఏంటంటే ఈరోజు ఎట్లయినా రక్తదాన శిబిరం పెడదామని చెప్పగా ముందుగా అంగీకరించిన పెద్దలందరికీ ఇరు పార్టీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే ఇరు పార్టీలకు సంబంధించి కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఉదయం 9 నుంచి జనాలు వస్తున్నారు రక్తం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ ప్రత్యేకం పాదాభివందనాలు అలానే అబ్దుల్ కలాం గారి సేవలు విశిష్టమైనవి అలా ప్రపంచ పటంలో భారతదేశాన్ని డిఫెన్స్ రంగంలో ముందు నించోబెట్టిన అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది అలానే రక్తదాతలు ఇంకెవరన్నా ఉంటే దయచేసి వచ్చి ఈరోజు రక్తం ఇచ్చి 10 మందికి ప్రాణాలు దానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నరకప్రాయంగా మారిన నగర రహదారులపై ప్రయాణం గోతులమయంతో వాహన చోదకుల ఇబ్బందులు కొండచెరియలు విరిగిపడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించిన మంత్రి ముత్తంశెట్టి జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా వైరస్ తాజాగా 169 పాజిటివ్ కేసులు 4 మృతి బాలలు పాటించాల్సిన కరోనా జాగ్రత్తలపై అవగాహన
పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం. జలదిగ్బంధంలో భాగ్యనగరం. మరో రెండు రోజులు వర్ష సూచన. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.